హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కరుణ వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో వెరీ స్పెషల్ మా హాల్ టూర్ అయితే చూపిస్తాను, అండ్ అలాగే బాల్కనీ టూర్ కూడా చూపిస్తాను. సో చూసేద్దాం, రండి. సో ఎంట్రెన్స్ స్టార్టింగ్ హ్యాండిల్ అనమాట. అప్పుడులో సింహద్వారాలు ఉండేవి కదా, ఇప్పుడు మనకి ద్వారాలు లేవు కదా, అందుకే ఇలాగా సింహాన్ని పెట్టుకున్నాము. ఇంకా తర్వాత ఈ డోర్స్ అవన్నీ కూడా మనకి బిల్డరు ఇచ్చినవే, ఇవి మాత్రం మనం చేయించుకున్నాము. ఇంకా బ్యాక్ సైడ్ కూడా చిన్నది ఇలా పెట్టుకున్నాం. ఇంకా తర్వాత నెక్స్ట్ మనం ఫస్ట్ బయటకు వెళ్ళగానే మనకు కావాల్సింది కీస్ కదా, సో అందుకని కీస్ పెట్టుకోవడానికి ఇక్కడ ఫ్లూట్ మోడల్లో ఒకటి చేయించాము. అండ్ ఇది వచ్చేసి చూడండి, అంటే మనం ఇవన్నీ బయటకు కనపడకుండా ఇలా వుడ్ దాంతో చేపించుకున్నాం అనమాట. ఇంకా ఇది మొత్తం మా టీవీ యూనిట్ అనమాట. మేము జస్ట్ చూపించి ఇలా కావాలని అనగానే మాకు నచ్చినట్టు చేసేసారు. ఇంకా ఇవి వచ్చేసి జస్ట్ డిజైన్ కోసం ఇక్కడ చిన్న లైట్స్ లా వచ్చినాయి. ఇదైతే బోట్ స్పీకర్ నెట్లో ఆఫర్ వస్తుందని కొన్నాము. ఇంకా ఈ బుద్ధుడిది అయితే ఎవరు గిఫ్ట్ ఇచ్చారనమాట, లోపల ఎక్కడ ప్లేస్ లేదు వాటిలో, అందుకని చెప్పేసి ఇక్కడైతే పెట్టాము. ఇది తెలుసు కదా, ఇంకా ఫ్రెషనర్ స్ప్రే చేస్తుంది కదా అది. ఓకే, నెక్స్ట్ ఇది మా టీవీ. ఏమైందంటే మా పాత టీవీ మా ఇంటికి వచ్చిన జస్ట్ 2 డేస్లోనే వర్క్ అవుతున్నప్పుడు ఏమైందంటే పడిపోయి ఇరిగిపోయింది అనమాట. సో అందుకనే ఇల్లు షిఫ్ట్ అవుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మళ్ళీ డబ్బులు చేసుకొని పెద్ద టీవీ తీసుకున్నాము, అనవసరంగా అది పోయింది. ఇంకా ఇవన్నీ టీవీకి సంబంధించిన స్పీకర్స్ అవన్నీ ఇక్కడ పెట్టుకున్నాము. ఇంకే ఇక్కడికి వచ్చేసేసరికి ఇది సిల్వర్ బటన్ వైరల్ హబ్బు, మా హస్బెండ్ తెలుసు కదా సత్యమూర్తి, సో వైరల్ హబ్ ఛానల్ తనకు వచ్చిందనమాట. ఇంకా ఇది వచ్చేసి మా బుడ్డి ఫ్లేమి. మా ఇంట్లో ఇంకా అంత పెద్దది అక్వేరియం పెట్టుకోవడానికి ప్లేస్ లేదు, అందుకని చిన్న పాట్లో అయితే వేసుకున్నాం అనమాట. దీని పేరు ఫ్లేమి అనమాట, ఫైటర్ ఫిష్ మా బాబు అయితే పెట్టాడు. అండ్ ఇంకా ఇది వచ్చేసి ఒకసారి చూడండి, వుడ్తోని ఫ్రంట్ ఇలా గ్లాస్ డోర్స్ వచ్చేలా పెట్టాము. ఇది జస్ట్ మాకు ఈ ఇంటీరియర్ అంతా ఇలా నీట్గా చేసిన వాళ్ళు అయితే ఎస్ఎన్ ఇంటీరియర్స్ అనమాట. వాళ్ళు మేము చెప్పినట్టు అనుకున్న టైంలో అనుకున్న బడ్జెట్లో చాలా బాగా చేశారు, మేమైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాము. ఇంకా ఇది వచ్చేసి ఇలా జస్ట్ మనం అంటే సామాన్లు అవి ఏం కాకుండా జస్ట్ బొమ్మలు పెట్టుకోవడానికి మాత్రమే ఇలా డెకరేట్ చేసుకున్నాం. అది మా హస్బెండ్ జాబ్ చేస్తున్నప్పుడు వచ్చింది. ఇది నాకు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు సీమంతం ఫంక్షన్కి ఇద్దరు సేమ్ గిఫ్ట్స్ ఇచ్చారనమాట. అది ఇదేమో నేను మా ఆయన గిఫ్ట్ ఇచ్చాను, ఇదేమో మా తోడుకోళ్ళు హేమక్క వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. ఇంక బుద్ధుడిది వచ్చేసి మేము బయట తీసుకున్నాము, మాకు బుద్ధ అంటే చాలా ఇష్టం. ఈ బటర్ఫ్లై వచ్చేసి మేము ఒకసారి గార్డెన్కి వెళ్ళామన్నమాట. గార్డెన్కి వెళ్తే బటర్ఫ్లై దొరికింది, సరే బతుకుందేమో అని చెప్పి దొరికేసిందో అనుకున్నాను, కానీ చనిపోయింది అనమాట. సరే అని తీసుకొచ్చి అందంగా ఉంటుందని ఇలా పెట్టాము. ఇంకా ఇది వచ్చేసి మా బావగారు వాళ్ళు షిరిడి వెళ్ళారనమాట, అక్కడ తీసుకున్నారు సాయిబాబాది. ఇంకా ఇవి వచ్చేసి మా 2 కెమెరాస్ ఇక్కడ పెట్టుకుంటాము, వీడియోస్ అవి చేస్తాం కదా, సో కెమెరాస్ మస్ట్ మాకు అందుబాటులో ఉండాలని అక్కడ పెట్టుకున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే మెయిన్గా హాల్ ఎలా డిజైన్ చేసుకున్నారంటే ఇంటర్వ్యూస్ కూడా చేస్తూ ఉంటారు కదా, దానికి కూడా తగ్గట్టుగా హాల్ అయితే డిజైన్ చేసుకున్నారు. ఇంకా నెక్స్ట్ అయితే మనం బాల్కనీ టూర్కి వెళ్ళిపోదాం, రండి. సో ఇదే మా బాల్కనీ, చిన్న స్పేసే ఉంది కానీ దాన్ని మేమైతే ఇలా పెట్టుకున్నాం. రీసెంట్గా దీవాళీ ఆ ప్రోగ్రామ్స్ అవన్నీ వచ్చాయి కదా, మా వర్షు గారు మా బావగారు వాళ్ళ పిల్లలు ఇద్దరు శిశింద్రియులు అందరూ కలిపి ఏం చేశారంటే ఇదంతా పెంట పెంట చేశారు, బాంబులు వేసారు, పువ్వులు జల్లేశారు, మొక్కలు పీకేశారు, అవన్నీ చేశారు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నీట్గా ఇదంతా క్లీన్ చేసేసి నేను మీకు మళ్ళీ చూపిస్తాను. అండ్ ఇంకా అది వచ్చేసి ఫౌంటైన్ అనమాట, ఫౌంటైన్ కూడా చూపిస్తాం. మేము రీసెంట్గా తీసుకున్న వ్యాక్యూమ్ క్లీనర్ అయితే ఇదే. ఇది వచ్చేసి అగర్వాలది వ్యాక్యూమ్ క్లీనరు, ఇది వచ్చేసి డ్రై వ్యాక్యూమ్ క్లీనింగ్ అయితే యూజ్ అవుతుంది. ఇంకా పవర్ఫుల్ బ్రష్లెస్ మోటార్తో అయితే వస్తుంది అనమాట. దీని మోడల్ నేమ్ వచ్చేసి సుప్రీమ్. ఇందులో ఏ ప్రొడక్ట్స్ ఉంటాయో చూసేద్దాము. మన పాత వ్యాక్యూమ్ క్లీనర్ పెద్ద పెద్ద డబ్బాల్లో ఉంటాయి కదా, అలా కాకుండా ఇదైతే చాలా ఈజీ అనమాట, ఈజీగా క్యారీ చేయొచ్చు, ఇది గన్నులా వస్తుంది. ఇంకా దీంతో పాటు మనకి ఒక బ్రష్ కూడా ఇస్తున్నారు. ఇది మనం కార్పెట్స్, ఫ్లోర్స్, డ్రైవ్ ఏవైనా క్లీన్ చేసుకోవడానికి ఇదైతే యూజ్ అవుతుంది అనమాట. చూడండి, ఇది క్లీనింగ్ కూడా చాలా ఈజీ. ఈ రెడ్ బటన్ ఉంది కదా, జస్ట్ ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్రష్ ఇచ్చారు, ఇది చిన్నవి క్లీన్ చేసుకోవడానికి, విండోస్ క్లీన్ చేసుకోవడానికి వాటికైతే యూజ్ అవుతుంది.
ఇంకా ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్, మనకి బాగా యూజ్ అవుతుంది. ఇది మన కార్ కి యూజ్ చేసుకోవచ్చు, తర్వాత మన సోఫాకి యూజ్ చేసుకోవచ్చు, తర్వాత ఫాల్ సీలింగ్ కార్నర్స్ ఉంటాయి కదా, ఆ కార్నర్స్ లో పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, చిన్న సందుల్ లాంటివి ఉంటాయి కదా వాటివి యూజ్ చేసుకోవడానికి ఇదైతే యూజ్ చేయొచ్చు మనం. అండ్ ఇది వచ్చేసి ఈ గన్ కి ఎక్స్టెన్షన్ అనమాట, ఏం కాదు, ఇది పెట్టడం చాలా ఈజీ. జస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, అవి దీని లోపల ఫిట్ చేసేయడమే అంతే. ఇదిగోండి అంతే, చాలా ఈజీ. ఓపెన్ అప్ చేయాలంటే ఇలా ఓపెన్ చేసేయండి. దీనికి మనం ఏ బ్రష్ యూజ్ చేయాలనుకుంటున్నామో దానికి పెట్టేసుకొని మన పని అయితే మనం చేసుకోవచ్చు. ఇంకా వీటితో పాటు మనకి 1 ఇయర్ వారంటీ కూడా ఇస్తున్నారు, ఇంకా ఎక్స్ట్రా ఫిల్టర్ కూడా ఇస్తున్నారనమాట, ఈ బ్రష్ కూడా ఒకటి ఇచ్చారనమాట. సో ఇవన్నీ వీటితో పాటు ఛార్జర్ కూడా ఇచ్చారు మనకి. ఇంకా మనకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ చేసుకోవడానికి మనకి మాన్యువల్గా బుక్ కూడా ఇచ్చారు. ఇదిగోండి దీంట్లో ప్రతిది కూడా డీటెయిల్గా రాసింది. మెషిన్స్ పెద్దగా యూజ్ చేయలేని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను కూడా పెద్దగా ఎక్కువ మెషిన్స్ యూజ్ చేయను, కానీ ఇది చాలా ఈజీ యూజ్ చేయడం. ఒకసారి మనం ఇది ఎలా వర్క్ అవుతుందో అయితే చూసేద్దాము రండి. సో ఇక్కడైతే చూపించాను కదా మా బాల్కనీ అంతా చెత్త చెత్తగా చేస్తారు మా పిల్లలందరూ కలిపి, దాన్ని అయితే క్లీన్ చేసేస్తాను ఈరోజు, చూడండి అలా క్లీన్ అవుతుందో. చాలా బాగా క్లీన్ అయిపోతుంది, ఇంక పని చాలా ఈజీ మనకి. అండ్ ఇక్కడ మనకి లైట్ కూడా వస్తుంది చూడండి, అక్కడ ఏమున్నాయో మనం ఈజీగా చూసుకోవచ్చు. క్లీనింగ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు నాలాగా అంటే కొంచెం టైం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుద్ది. పని మనిషి హ్యాండ్ ఇచ్చినప్పుడు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మనకైతే. మనం ఆ పని మనిషి అలాగే 2 వీక్స్ రాలేదు, అప్పుడు నాకు చాలా ఇబ్బంది అయింది అనమాట. అలాంటప్పుడు మనకి ఇలాంటివి ఉంటే చాలా సింపుల్ అయిపోతుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి ఒకటి ఉంటే చాలు, లేదంటే వాళ్ళు చీపితే తుడుచుకొని నడుము నొప్పులు వచ్చేస్తున్నాయి. అండ్ ఇందులో ఫోర్స్ ఎక్కువ యూజ్ చేయడానికి ఇది ఒకసారి క్లిక్ చేయొచ్చు, ఇంకా స్పీడ్ అవుతుంది, డీప్ క్లీనింగ్ అవడానికి యూజ్ అవుతుంది. ఇక చూడండి ఇంకోసారి అయితే ఇంకా డీప్ క్లీనింగ్ అవుతుంది. మొత్తం ఇక్కడ అంతా కలెక్ట్ అవుతుంది ఉన్న చెత్త అంతా. సో ఇదైతే ఫిల్టర్ తీయడం అయితే చాలా ఈజీ. దీన్ని ఇలా బ్యాక్ పుష్ చేస్తే ఇది ఇలా పైకి లేస్తుంది, దీని క్యాప్ ఓపెన్ అవుతుంది, డస్ట్ అంతా ఇందులో కలెక్ట్ అయిపోయింది. దీని జస్ట్గా మనం పడేసి యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ. ఈ ప్రోడక్ట్ అయితే మీరు కొనుక్కోవాలంటే లింక్ అయితే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను, సో వెళ్ళి కొనుక్కోండి. మొత్తం క్లీన్ అయిన తర్వాత ఎలా వచ్చింది అనేది మీకు లాస్ట్ లో అయితే చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసేది మా సోఫా అనమాట. సోఫా అయితే మేము అనుకున్న ఈ బడ్జెట్లోనే ఇంత బాగా వస్తుందని మేమైతే అనుకోలేదు, కానీ చాలా బాగుంది. ఈ కంఫర్ట్ కానీ, హెడ్ రెస్ట్ కానీ, ఈ తర్వాత ముందున్న స్పేస్ కానీ చాలా ఎక్కువ ఇచ్చారనమాట, చాలా కంఫర్ట్గా ఇచ్చారు, చాలా బాగుంది. కుషన్, ఈ క్లాత్ ఇవన్నీ కూడా మేము దగ్గరుండి సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకొని మెటీరియల్ ఇది కావాలి అని చెప్తే వాళ్ళు నీట్గా చేశారు. మోస్ట్లీ అన్ని ఇంటర్వ్యూస్ మా సగం వీడియోస్ అన్నీ దీంట్లోనే అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంకా మేము కూర్చొని స్పెండ్ చేసేది, టీవీ చూసేది, ఆ టైం అంతా ఇంకా ఇక్కడే గడుపుతాం. ఓన్లీ బెడ్రూమ్లో నైట్ పడుకోవడానికి అలా మాత్రం వెళ్తాం, మాక్సిమం టైం అంతా హాల్లోనే ఉంటాము. ఇవి వచ్చేసి మా పాత ఇంట్లో ఉండేవి, ఈ పై ఉన్నాయి కదా ఈ వుడెన్వి, అవి అయితే దాన్ని పెయింట్ వేసేసాము. ఈ బొమ్మలు వచ్చేసి ఆన్లైన్లో కొనేసాము. ఇంకా స్పీకర్ అని చూసారా, అది కూడా పాత స్పీకర్, దానికి పెయింట్ వేసామన్నమాట. పెయింట్ వేస్తే అవలా కొత్తగా మారిపోయాయి. అన్నీ మనం కొత్త కొనుక్కోకర్లేదు, అప్పుడప్పుడు చిన్న చిన్న మోడిఫికేషన్ చేస్తే ఇవే కొత్తగా మెరుస్తాయి. ఇంకా నెక్స్ట్ టేబుల్, మా ఇంటికి ప్రత్యేకించి డైనింగ్ టేబుల్ వేసుకునే స్పేస్ అక్కడ ఉంది, వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మాకు ఇష్టం లేదు ఇలా స్పేస్గా ఉంచుకుందామని చెప్పేసి జస్ట్ సింపుల్గా ఇక్కడ టీపాయ్ మోడల్లో ఈ టేబుల్ అయితే చేయించామన్నమాట. ఇది కూడా ఫుల్ వీడియో మీకు వరల్డ్ హబ్ ఛానల్లో అయితే ఉంటుంది. ఆ మధ్య చాలా బాగా ట్రెండ్ అయిందనమాట. ఇవన్నీ లోపల ఈ వుడ్ ఇవన్నీ న్యాచురల్. ఇంకా వాచ్, దాని కాస్ట్ చాలా చాలా అంటే చాలా తక్కువ, కొన్ని కొన్ని చాలా తక్కువ రేట్ అయినా మనకి చాలా అందాన్ని ఇస్తాయి అనమాట, బాగానే వర్క్ చేస్తుంది. సో ఆ వాచ్, ఇంకంతే హాల్లో నెక్స్ట్ కర్టెన్స్. ఈ కర్టన్స్ అయితే మాకు ఇలా ట్రాన్స్పరెంట్ మోడల్లో కావాలని చెప్పేసి అడిగాము, సో వాళ్ళు కూడా చేశారు. యాక్చువల్లీ ఇది మేము ఫాల్ సీలింగ్ చేసేటప్పుడు ఏంటంటే అది పైకి పెట్టామని చెప్పామన్నమాట. అది కర్టన్స్ది ట్రాక్ ఉంది కదా,
కానీ వాళ్ళు పెట్టడం మర్చిపోయారు. సో అందుకని చెప్పేసి ఇంకా దాని కింద వేయాల్సి వచ్చింది, లేదంటే అది పైకి వెళ్ళిపోద్ది, అప్పుడు ఇంకా అందంగా కనిపిస్తుంది. ఈ కర్టన్స్కి మాకు బడ్జెట్ కొంచెం చాలా ఎక్కువ అయింది. ఇంకా దాంతోపాటు ఇది మా పాత సోఫాది, మా పాత సోఫాది అనమాట ఇది, దానికి కూడా నీట్గా క్లాత్ వేసి కుట్టించాము. ఇక ఈ శాండిలర్ వచ్చేసి మేము ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టాము, 3000 చేంజ్ పడింది అనమాట. బయట చాలా చూసాము, బయట అయితే సేమ్ ఇదే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, అంటే 5000 అలా వెళ్తుంది. మాకు ఆన్లైన్లో కొంచెం తక్కువకి వచ్చిందని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాము. ఇంకా సింపుల్గానే పెట్టాము. మా ఇంట్లో నాకు నచ్చలేంది, మా ఆయనకి నచ్చింది, అది ఏదైనా ఉందంటే అవి స్పైడర్లే. అందరూ వద్దన్నారు ఈ స్పైడర్లు పెట్టినప్పుడు ఏంటి అవి డిస్ట్లా ఉంటుందని చెప్పేసి. మా ఆయన మాత్రం పోలే డిస్ట్ పోతుందని చెప్పేసి అవి పెట్టారనమాట, ఆ మూడుని అందమంట. ఇంకేంటి బల్లి బొమ్మలు అవి కూడా తెప్పిస్తానన్నారు, ఇంక వద్దని చెప్పేసి పెద్ద యుద్ధమే జరిగింది, అందుకని వద్దనేసాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా ఒకటి పెట్టాము స్పైడర్, ఎందుకంటే అక్కడ చిన్న హోల్ లాగా ఉంటుంది అనమాట, సో దాన్ని కవర్ చేయడానికి ఆ స్పైడర్ని పెట్టాము. అది యాక్చువల్లీ ఎవరికి తెలియదు అక్కడ ఎందుకు పెట్టారని అడుగుతుంటారు, అందుకు పెట్టాము. మొత్తానికి ఇదనమాట మా హాల్ టూరు, నీట్గా సింపుల్గా డిజైన్ చేయించుకో. సో ఫైనల్గా అయితే మా బాల్కనీ మొత్తం క్లీన్ చేసాము, చూడండి మొత్తం అంతా నీట్గా అయిపోయింది. మా పాత బాల్కనీ మాకు వచ్చింది. ఇంకా బాల్కనీలో అయితే ఈ మొక్కలు అవన్నీ మేము ఒక గార్డెన్లో అయితే తీసుకున్నాము, అది వీడియో అప్లోడ్ చేయలేదు, త్వరలోనే అది కూడా అప్లోడ్ చేస్తాను ఎక్కడ తీసుకుందామా అని చెప్పేసి. ప్రతిదీ కూడా మేము దగ్గరుండి కొనుక్కున్నాం, ఇష్టంగా కొనుక్కున్నాం అనమాట. ఇంకా ఈ ఫౌంటైన్ వచ్చేసి ఢిల్లీ నుంచి తెప్పించాము, ఆన్ చేస్తాము. నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇంక ఇవి వచ్చేసి సోలార్ ల్యాంప్స్, నైట్ అయితే వెలుగుతాయి అనమాట, కరెంట్తో మనం పెద్ద ఖర్చు ఏమి ఉండదు. ఇంకా ఇవి కూడా సోలార్ ల్యాంప్సే. ఇంకా ఇది ఈ చిన్న చిన్న బొమ్మలు ఇవన్నీ మేము ఆన్లైన్లో తీసుకున్నవే, బయట అన్నీ కొంచెం రేట్లు ఎక్కువ ఉంటే ఈ చిన్న చిన్న అవన్నీ ఆన్లైన్లో తక్కువకి వస్తాయి కదా, సో అక్కడైతే తీసుకున్నాము. ఇంకా అది చూసారు కదా పింక్ అండ్ గ్రేది, అదైతే మా పాత ఇంట్లోదన్నమాట, దానికి పెయింటింగ్ వేసేసి దాన్ని అలా పెట్టాము. ఆ కప్తో ఉన్నవి అయితే అవైతే గ్లాస్ ఉన్నాయి కదా చిన్నవి, అవైతే క్యాండిల్స్, మా హస్బెండ్ క్యాండిల్స్ చేసేవారు ఇంతకు ముందు, సో అలా గుర్తుగా ఉంచాము. అవి వెలగవలేండి, వెలగట్లేదు చాలా కాలం అయింది, సో అలా గుర్తుగా ఉంచాము. ఇంకా శాండిలర్ వచ్చేసి ఇది కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాము. ఏది ఇవి నైట్ టైం జస్ట్ అలా కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి ఆ టైంకి అయితే బాల్కనీ చాలా బాగుంటుంది అనమాట. ఈ గ్రీన్ మ్యాట్ కూడా ఇంకా మేము ఆన్లైన్లోనే తీసుకున్నాం మొత్తం. యాక్చువల్లీ మాకు ఇంకా బాల్కనీ ఇంకా పెద్దది వచ్చి ఉంటే బాగుండు, కానీ ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ ప్లేస్లో నేను నీట్గా డిజైన్ చేసుకున్నాను అనమాట. ఇంకా అది ఉంది కదా అది వచ్చేసి మాకు అక్కడ పైప్ వచ్చింది, అది నచ్చలేదు, సో దానికైతే స్టిక్కర్ లాంటిది అంటించాము. కొద్ది రోజులు అయిపోయింది కదా వర్షానికి, వాటికి అది కలర్ అయితే పోయిందనమాట, మళ్ళీ తీయాలి. ఇంక ఇది మా బాల్కనీ మీకు ఎలా అనిపించింది, నచ్చింది అనుకుంటున్నాను నేనైతే. ఇంకా ఈ చెట్లు పెట్టుకుని బుద్ధుడి ఫేసెస్ ఉన్నాయి కదా, అవైతే మేము ఎక్కడ ఉంటాయంటే వైజాగ్లోనే ఎండాల రూట్లో రోడ్ సైడ్ ఉంటాయన్నమాట, పక్కన అమ్ముతా ఉంటారు, అక్కడ తీసుకున్నాము. తక్కువకే వచ్చాయి, ఎక్కువ తీసుకోవడం వల్ల తక్కువకే ఇచ్చారు. ఇవైతే అక్కడ తీసుకున్నాము, అంటే గార్డెన్లో కూడా ఉన్నాయి కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, అక్కడైతే మాకు తక్కువకి ఇచ్చారనమాట, అక్కడైతే తీసుకున్నాము. ఇంకా నా నెక్స్ట్ వీడియోలో అయితే మా బెడ్రూమ్స్ చూపిస్తాను, ఇంకా తర్వాత కిచెన్ యూటిలిటీ ఇవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ వీడియోస్ చేస్తాను. ఇంకా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.